మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను మీ తిరుపతిరావు. ఈరోజు అయితే మనం కందుకూరు రూరల్ పోలీస్ స్టేషన్లో అయితే ఉన్నాం. అసలు సైబర్ క్రైమ్కి యువత ఎందుకు పాల్పడుతున్నారు, సైబర్ క్రైమ్ బారిన పడకుండా జనాలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనతో పాటు ఉన్నారు ఎస్ఐ గారు. ఎస్ఐ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మీ పేరు సార్? నా పేరు నరేష్ అండి. నేను కందుకూరు రూరల్ ఎస్ఐగా గత 6 నెలల నుంచి పనిచేస్తున్నాను. సార్ అసలు యువత అనేవాళ్ళు సైబర్ క్రైమ్కి ఎందుకు పాల్పడుతున్నారు, అసలు దానికి గల కారణాలు ఏంటి? యువత ఎక్కువ ఈ సైట్లు చూసేటప్పుడు వాళ్ళు వాళ్ళ యువతను ఆశ చూపుతున్నారు. అత్యాశకు పోయే యువత ఇక్కడ పార్ట్ టైం జాబ్ చూపిస్తామని, 10,000 అమౌంట్ ఇస్తే 10,000 రెట్టింపు చేస్తామని అమౌంట్, అంటే ఏదైనా సరే ఒక మనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తామని, పార్ట్ టైం జాబ్స్ అంటే డబుల్ అమౌంట్ అవుతుందని ఆశ చూపి ఇటీవల కాలంలో కూడా చాలా మోసాలు మనం వెలుగు చూస్తున్నాము. కొన్ని సందర్భాల్లో అయితే యువతకి ఓటీపీల ద్వారా మోసాలు జరుగుతున్నాయి. ఓటీపీ నెంబర్ చెప్పడం మూలంగా మేము బ్యాంకు వాళ్ళమని ఫోన్ చేయటం, బ్యాంకు కస్టమర్స్ బ్యాంకు మేనేజర్ని బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని మోసపోయి ఓటీపీ నెంబర్ చెప్పడం, అదేవిధంగా కొన్ని గూగుల్లో కూడా సెర్చ్ చేసి కస్టమర్ కేర్ నెంబర్లని, తర్వాత దాంట్లో ఎనీ డెస్క్ యాప్ అని కొన్ని మోసాలు, తర్వాత ఇప్పుడు టెలిగ్రామ్ యాప్ ద్వారాగా ఇన్వెస్ట్మెంట్ 1,000 రూపాయలు పెడితే 2,000, 2,000 పెడితే 4,000, అలా రెట్టింపు అవుతుంది అమౌంట్ అని ఆశ చూపి ఇటీవల కాలంలో కూడా ఒక 20 లక్షలు పోగొట్టుకున్నటువంటి వారు కూడా ఉన్నారు. ఎక్కువగా యువత చదువుకున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, విద్యావంతులు వాళ్ళే ఎక్కువగా ఈ సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా మేమంతా తెలుసు, మాకు అది ఏముందులే అనే లెక్కలో వాళ్ళు దాంట్లో మోసపోతున్నారు. ఇటీవల కాలంలో ఓఎల్ఎక్స్ నుంచి కొత్త మోసం వచ్చింది. పాత సెకండ్ హ్యాండ్ బైకులు ఉన్నాయని, సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్ముతున్నారని దాంట్లో క్యూఆర్ కోడ్ పంపడం, ఆ క్యూఆర్ కోడ్ని వెళ్ళి స్కాన్ చేయటం, ఆ విధంగా కూడా మోసపోయిన సందర్భాలు ప్రజలు చాలా ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా మే పోలీస్ తరఫున మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అనవసరమైన వెబ్సైట్లోకి పోవద్దు. అదేవిధంగా తెలియని వ్యక్తులతో వాట్సాప్లో కానీ ఏదన్నా ఈ యొక్క సోషల్ మీడియాలో చాట్ చేయటం, వాళ్ళతో వీడియో కాల్స్ మాట్లాడటం, తెలియని లింకుల మీద క్లిక్ చేయటం, అదేవిధంగా తెలియని వెబ్సైట్లో పోవటం, అనవసరమైన లింకుల ద్వారా పోవద్దని, అనవసర వ్యక్తులతో చాట్ చేయొద్దని మా యొక్క విన్నపం. సార్ ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రజలు ముఖ్యంగా ఇప్పుడు చెప్పినట్లే అనవసరంగా ఎలాంటి లింకుల మీద క్లిక్ చేయొద్దు. వేరు వేరు లింకులు మీకు జాబ్స్ ఇస్తామన్న దాని లింకులు ఫార్వర్డ్ చేస్తారు, వాటమే చేయొద్దు. తెలియని వ్యక్తులకు ఓటీపీ నెంబర్ చేయొద్దు, చెప్పొద్దు. అదేవిధంగా అనవసరమైన వ్యక్తులతో చాట్ చేయటం, వీడియో కాల్స్ మాట్లాడటం చేయొద్దు. ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా, స్మార్ట్ ఫోన్ ఉందంటే చాలా జాగ్రత్తగా ఉండవలసింది. సార్ మీరు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు సార్ సైబర్ మోసగాళ్ళని పట్టుకోవడానికి? సైబర్ నేరాలు పట్టుకోవడానికి ఫస్ట్ ఎవరైనా కానీ సైబర్ మోసానికి కనుక గురైనట్లయితే వాళ్ళు 1930 నెంబర్కి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, 1930 కాల్ చేయాలి. 1930 అనేది అది దేశవాళీగా ఎక్కడైనా ఎవరైనా కాల్ చేయొచ్చు. సంబంధిత ఎవరైతే మోసగించబడ్డారో వాళ్ళు రిసీవర్స్ యొక్క బ్యాంక్ అకౌంట్స్ని వాళ్ళు హోల్డ్ చేసి పెడతారు. అమౌంట్ 24 అవర్స్లో మనం చేస్తే ఆ బ్యాంక్ హోల్డ్ అవుతుంది. హోల్డ్ అయిన తర్వాత దాన్ని మేము బ్యాంక్ లెటర్స్ పెడితే ఆ అమౌంట్ మళ్ళీ త్రూ కోర్టు ద్వారాగా రిఫండ్ అయ్యే అవకాశం ఉంది.